చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుంచి టీడీపీ నేతలు ఎన్నో కుట్రలు చేసినా ప్రజలు మాత్రం స్పందించడం లేదని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. చంద్రబాబు చేసిన కుంభకోణాలపై 20 స్టేలు తెచ్చుకుని ఇప్పటి వరకు గడిపారన్నారు. ఆయన పాపం పండి జైలుకెళ్లారని, దీనికి తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. లాయర్లకు కోట్లాది రూపాయలు డబ్బులు వెదజల్లి కేసు నుంచి బయటపడేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల్లో ఒక అలజడి సృష్టించి రచ్చ చేయాలని టీడీపీ జనసేన ప్రయత్నిస్తున్నాయన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రజల చెంతనే వైద్య సేవలను అందించేందుకు సీఎం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న దసరా ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని ఆయన వివరించారు. మూల నక్షత్రం రోజు భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. భవాని భక్తుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. దర్శనం పూజా టికెట్లు ఏ రోజు కా రోజు ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని ఆయన వివరించారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తుందని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా అవసరమైన ప్రతి ఒక్కరికి వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రజారోగ్యం కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య సురక్ష క్యాంపును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నాయని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవీ నాగేశ్వరరావు విమర్శించారు. జగన్ ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కుంటున్నారని ఆరోపించారు. లోకేష్ అంటే వైసీపీ నాయకులకు భయం పట్టుకుందని టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ అన్నారు. రాజమండ్రి వెళుతున్న లోకేష్ వెంట వెళుతున్న నేతలను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మన ఆచారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు సమాజంలో నేటికీ తీవ్ర ప్రభావం చూపుతున్నాయని సేఫ్ అధ్యక్షురాలు జి జోస్నా అన్నారు. స్త్రీలు స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వంపై అవగాహన పెంచుకునేందుకు విస్తృత స్థాయి చర్చ జరగాలన్నారు. విద్యార్థుల్లో లింగ సమానతపై చైతన్యం కల్పించేందుకు 12-13 తేదీల్లో మొగల్రాజ్పురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో అంతర్ కళాశాల సాంస్కృతికోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాలేజీ విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అంతర్ కళాశాల సాంస్కృతికోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు.